తెలుగు వార్తలకు స్వాగతం. తూర్పు విప్పర్రు మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు కరోనా వ్యాధికి నివారణ కృషి చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి రాజకీయాలు నడపడం తగదని పెనుగొండ సిపిఎం కార్యదర్శి గురాల సత్యనారాయణ అన్నారు. కరోనా వ్యాప్తి దశలో ఇతర పార్టీల వారిని తమ పార్టీలకు చేర్చుకుంటూ సభలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దశలో ప్రజలకు హామీలు ఇవ్వడం తగదని అన్నారు. మంత్రి ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. సూర్యుడి వెంకటేష్, షేక్ షాదుజ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్యులు ఇతర అత్యవసర రంగాల వారికి సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టడం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆచండ నియోజకవర్గంలో పలువురు ఇండ్ల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విధంగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి పెనుమంట మండలంలో బంద్ను పాటించారు. మార్టర్ ప్రధాన సెంటర్లో జనం లేక వెలవెల పోయింది. అత్యవసర సేవలకు మాత్రమే బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు. ఏసీలో కంపల్సరీ వాడాలి. మన గురించే కాదు సార్, జనతా కర్ఫ్యూ భాగంగా ఈ ఆచంట కాన్షియన్స్ మొత్తం ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కర్ఫ్యూ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 o'clock నుంచి ప్రజలంతా స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సండే. ఈ సండే వచ్చి అందరికీ తెలుసు ఈ మార్కెట్లు ఈ రాకరా ఈరోజు 8:30 అయితే ఎక్కువగా యూజ్ చేసే డే. అయినా కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మార్కెట్లన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలలో ఒక మంచి అవేర్నెస్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్లుగా మేము గతంలో కర్ఫ్యూ వాతావరణం మీరంతా వినే ఉంటారు. కర్ఫ్యూ అంటే ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు ఇవి ఆ సందర్భంలో కర్ఫ్యూ వాతావరణం పెడుతూ ఉంటాం మనం. అటువంటిది జమ్మూ కాశ్మీర్లో మనం చూసాం, చాలా సందర్భంలో కర్ఫ్యూ అన్నది ఉండేది. కానీ ఈరోజు ఒక ఆరోగ్యం గురించి ప్రజలందరూ భారతదేశంలో ఎంటైర్ వరల్డ్లో మనం చూసుకుంటే ఈ కరోనా వైరస్ను ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అన్న దాని మీద ప్రజల్లో ఒక మంచి చైతన్యవంతం వచ్చి వారి యొక్క ఎవరి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజుని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళకే పరిమితం అయ్యి ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతము, ఈ మార్టెల్ సెంటర్ రోజు కూడా లక్షల మంది ఇక్కడి నుంచి అటు ఇటుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఈ టైంలో ఎవరు కూడా లేకుండా నిర్మానుష్యంగా ఉందంటే దాన్ని బట్టి స్వచ్ఛందంగా ప్రజలు ఈ యొక్క కర్ఫ్యూలో ఎలాగ పాల్గొంటారని మనకు అంతా అర్థమవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ఇస్తుంది కాబట్టి ప్రజలు కూడా తూచాత తప్పకుండా పాటించండి. ఇది కేవలము మన ఆరోగ్యం గురించి మనం పోరాడుతున్న ఈ యొక్క ఇష్యూ మాత్రమే, అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కాదు. మనం న్యూస్లో కూడా చూస్తున్నాము కాబట్టి
ప్రజలందరికీ విజ్ఞప్తి, మరి ముఖ్యంగా విదేశాల నుండి ఎవరైతే మీ బంధువులు ఉన్నారో మీ ఇళ్ళకి వస్తే కనుక ముఖ్యంగా మా పోలీసు వారికి కానీ లేకపోతే హెల్త్ వారికి కానీ తెలియజేయండి. కంపల్సరిగా వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పిస్తాము. గణపవరం మండలంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. గణపవరం, పిప్పర తదితర గ్రామాల్లో పూర్తి బంద్ ను పాటించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 5 గంటలకు వైద్యులకు, పారిశుద్ధ సిబ్బందికి కృతజ్ఞత తెలుపుతూ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ తాడేపల్లిగూడెంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ప్రజలే స్వచ్ఛందంగా గృహాల్లో నిర్బంధం అయ్యారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. పట్టణ ప్రధాన రహదారి కేఎన్ రోడ్డు కని విరిగని రీతిలో మనుష్య సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది. కర్ఫ్యూ పూర్తి స్థాయిలో జరిగింది. పోలీసులు లేరు, ప్రభుత్వ యంత్రాంగం కూడా లేదు. అయినా తమ ఆరోగ్యం కోసం ప్రజలు స్వచ్ఛందంగా గృహాల్లోంచి బయటకు రాలేదు. ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో 12 లక్షల రూపాయలు టీడీపీ గూడెం డిపోకు నష్టం వాటిల్లింది. ఇటీవల గల్ఫ్ వెళ్లి వచ్చిన కడకండ్లకు చెందిన యువకుడిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఏరి ఆసుపత్రిలో కరోనా ప్రత్యేక గదికి తరలించి పరీక్షలు చేశారు. గ్రామాల్లోనూ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో జరిగింది. జనతా కర్ఫ్యూ కరోనా ప్రభావంతో జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేసే పనులు ఆదివారం పూర్తిగా నిలిచిపోయాయి. ఉపాధి చట్టం ప్రకారం పనుల కల్పన నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ఈ పనులను నిర్ధారణ చేశారు. ఫలితంగా జిల్లాలో 12,000 మంది ఉపాధి కూలీలకు పనులు లేవు. దీంతో జిల్లాకు రావాల్సిన మెటీరియల్ కాంపోనెంట్ తగ్గిపోయింది. ఇదిలా ఉండగా పేదలకు రాష్ట్రపోతం ఇస్తున్న ఇళ్ల స్థలాల మేరక పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉపాధి పథకం ద్వారా నిర్వహిస్తున్న ఈ పనుల వల్ల భూమి లేఅవుట్లు, క్వారీ పుడుక పనులు ఆగిపోయాయి. కూలీలు తీవ్ర అవస్థలు పడ్డారు. వీరికి ఒక రోజు వృత్తి ప్రభుత్వమే ఇవ్వాలని వారు కోరారు. నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కడమూరు రఘురామ కృష్ణంరాజు దంపతులు ప్రజలకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కోరుతూ దేశ ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటిస్తున్న భీమవరం పట్టణ ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన కరోనాపై యుద్ధం జనతా కర్ఫ్యూలో భాగంగా భీమవరంలో పలు ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అధికారుల సూచనలు, ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రజలు ఎవరింటికి వారే పరిమితమయ్యారు. కరోనా భయభ్రాంతులతో భీమవరం అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలీసులు, మీడియా ప్రతినిధులు తప్ప రోడ్ల మీద ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సేవలు అందిస్తున్న వారికి శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు. పిలుపు మేరకు ఏదైతే కరోనా మహమ్మారిని పారద్రోలడానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆదివారం బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సమైక్యత భావంతో ఒక స్ఫూర్తిగా ప్రపంచానికి నిలబడాలని ఆయన ఇచ్చిన పిలుపుకి ఆల దేశ ప్రజలందరూ కూడా ఏ ఒక్కరూ బయటికి రాకుండా ప్రధానమంత్రి పిలుపుకి స్పందించి వాళ్ళందరూ కూడా ఒక చైతన్యంతో ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వంగా నిలబడటానికి ప్రజలందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ ఇళ్లలో ఉంటే వైద్య సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, అలాగే పారిశ్రామికంగా పరిశుద్ధ కార్మికులు, అలాగే
అన్ని రంగాలకు ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి అన్ని రంగాలకు సంబంధించిన ఉద్యోగులు ఒక శానిటేషన్లు కాపాడటంలో కానీ అలాగే ప్రజలను చైతన్యపరచడంలో కానీ అందరూ కూడా వాళ్ళు సెలవులు కూడా రద్దు చేసుకుని ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి వాళ్ళు తమ కాలాన్ని సమయాన్ని అంతా కూడా ప్రజల కోసం వెచ్చించడం చాలా గొప్ప విషయం. అటు వైద్యులకు కానీ అలాగే ప్రభుత్వ సిబ్బందికి కానీ అలాగే ఆరోగ్య సిబ్బంది కానీ అలాగే పారిశుధ్య కార్మికులకు కానీ వీరందరికీ కూడా నా మనస్ఫూర్తిగా భారత ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూపించిన స్ఫూర్తిలో ఒకటే మనకు కనిపిస్తుంది, అందరం కూడా నేను 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 నా ఆరోగ్యం నా భవిష్యత్తు అనే ఆలోచిస్తా. కానీ ఇవాళ దేశ ప్రజలందరూ కూడా నేను అనేది వదిలే ఈ సమాజంలో అందరి కోసం మనం అనే ఒక భావాన్ని ముందుకు తీసుకెళ్ళారు. చాలా గొప్ప విషయం ఇది. ఇది భారతీయులు చాటిన ప్రపంచానికి చాటిన గొప్ప సంకేతం. ఇది దీన్ని ముందు ముందు భారతీయులందరూ కూడా కొనసాగించాలని, ఇలా ఐక్యతతో ముందుకెళ్తే కనుక ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తే కనుక మనం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక విపత్తుల్ని ఇదే సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంతో పాటుగా ఆ గ్రామాన్ని అష్టదిగ్బంధం చేశామని రామచంద్రపురం డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ డి బ్రహ్మరంభ, మండపేట రూరల్ సీఐ కె మంగాదేవి అన్నారు. సోమవారం నుండి నెల రోజుల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలు దర్శనం పూర్తిగా రద్దు చేసినట్లు వారు వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు ఎవరూ అమ్మవారి దర్శనానికి రావద్దని వారు సూచించారు. అనంతరం రామచంద్రపురం పోలీస్ డివిజన్లో 50 ఆటోలపై కరోనా వైరస్ పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఎస్ఐ వి సుభాకర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కాటనం జగన్మోహన్ శ్రీనివాస్, ధర్మకర్త మండలి చైర్మన్ దొమ్మెటి రామకృష్ణ, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కేఎన్ డివిడి ప్రసాద్, రామచంద్రపురం తనిఖీదారు జంప రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాస్కులు తీసుకుని ఉపయోగించండి, అవసరమైన ప్రయాణాలన్నీ మానుకొనుట మంచిది, ప్రయాణం అనివరం అయితే అన్ని సమయంలో సాధారణ ప్రజారోగ్య చర్యలు అనుసరించండి. ఇతర దేశం నుండి వచ్చిన వారు మరియు జిల్లా వాసులు దగ్గు తుమ్ములతో ఉన్నట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు తెలియజేయాలి. విదేశాల నుండి వచ్చి ప్రయాణికులకు సలహా, అట్టి వారి సాధ్యమైనంత త్వరలో చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి కానీ లేదా ప్రభుత్వ వైద్యశాలకు కానీ పంపించవలను. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరైనా ఉన్నట్లయితే తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్లకు ఆరోగ్య కేంద్రాలకు తమ యొక్క వివరములు తెలియపరచవలను. అలాగే గ్రామ వాలంటీర్లు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులను యొక్క పర్టికులర్స్ నన్ను తీసుకుని పోలీస్ స్టేషన్స్కి ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. నిన్న చెప్పారు కదండి, నిన్న మన జిల్లాలో లేదని అనుకుంటున్నారు, అది చాలా అపోహ, లేదు అనేది చెప్పండి. నిన్న వైజాగ్లో ఒక కరోనా పాజిటివ్ ఒక ముస్లిము మక్కా పోయి వస్తూ హైదరాబాద్లో దిగి వాళ్ళ కూతురు ఇంట్లో తిరిగి మనకు ట్రైన్లో పోయాడు. ట్రైన్లో పోయేటప్పుడు అతని పక్కన సామర్ల కోటలో కూర్చున్న ఇద్దరు దిగారు. వాళ్ళు ఐడెంటిటీ ఏ ఊరో తెలియటం లేదు, అది గుర్తుపెట్టాలి. ఇప్పుడు వైజాగ్లో పరిస్థితి ఏమైంది, అతడు ఉన్న కాలనీ చుట్టూ మూడు కాలనీ కర్ఫ్యూ వాతావరణం ఉంది. కరోనా వైరస్ నివారణకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన జనతా కర్ఫ్యూకు ఆదివారం రావులపాలెం ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. నిత్యం వందలాది మందితో కిటకిటలాడే రావులపాలెం రైతు బజార్ వెలవెల పోయింది. కోనసీమ ముఖద్వారం, రింగ్ రోడ్, జాతీయ రహదారిపై వాహనాలు తిరక్క నిర్మానుష్యంగా మారాయి. ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమై జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు రావులపాలెం జాతీయ రహదారిపై సిఐఎస్ఐలు చప్పట్లు కొట్టి ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ ను మన దేశం నుండి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రావులపాలెం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంకా మరికొన్ని రోజులు ఇదే విధంగా పాటించినట్లయితే ఈ మన కరోనా వైరస్ నుంచి మనం పూర్తిగా విముక్తులవుతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కోనసీమలోని ప్రజలంతా తమ సంఘీ భావాన్ని తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించారు. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగా కనిపించే కోనసీమలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కోవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా క్షేత్రస్థాయిలో వారి సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బంది సేవలకు కోనసీమలోని ప్రజలు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి కరతాళ ధ్వనులు చేశారు. భయంకరమైన కరోనా వైరస్ తో పోరాడుతున్న బాధితులకు పగలు రాత్రి తేడా లేకుండా సేవలు అందిస్తున్న వైద్యులకు జయజయలు పలికారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను దైవంగా భావించారు. ఇందులో భాగంగా అమలాపురం డిఎస్పీ షేక్ మాసూమ్ బాష ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, వైద్య, పారిశుద్ధ సిబ్బందికి మద్దతుగా చప్పట్లు కొట్టారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అమలాపురంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కరకరాల ధ్వనులతో వైద్య, పారిశుద్ధ సిబ్బందికి జయజయలు పలికారు. దేశమంతా ఏకదాటిపై నిలిస్తే ఎంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవచ్చునని ఈ సందర్భంగా అన్నారు. అలాగే పీకన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామ కేంద్రంగా పనిచేసే జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వీరంశెట్టి సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ వాకిట్లో చప్పట్లు కొట్టి దేశం కోసం పనిచేస్తున్న వారి సేవలను కొనియాడారు. కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూను తూర్పుగోదావరి జిల్లా కాటేనికొన్న, ఐపోలవరం, ఉమ్మడివరం, తాళరేవుల్లో పాటించారు. బంద్ ప్రభావంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఈనాటి బంగారు మాట, శ్రమ వల్ల మన శరీరం దృఢమైతే కష్టాల వల్ల మన మానసిక పరిస్థితి పరిపుష్టమవుతుంది. శిశిరో ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.